వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను మీ పవన్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా హుజూరాబాద్ వైపు చూస్తూ ఉన్నాయి. హుజూరాబాద్లో ప్రజలు మరి టీఆర్ఎస్ని గెలిపించుకోవాలనే యోచనలో ఉన్నారా లేక ఈటల గారి వైపు ఉన్నారా, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో మనం ఉన్నాం. ఇక్కడ కొంతమందిని మాట్లాడించి చూద్దాం, మరి వారు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి మేజర్గా గ్రౌండ్ లెవెల్లో మద్దతు ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఒక పెద్ద ఆయన మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు వెంకటస్వామి. చెప్పండి వెంకటస్వామి గారు, హుజూరాబాద్లో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, మరి ఇక్కడ ఎవరిని గెలిపించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు మీ ప్రజలందరూ కూడా? ఇప్పుడైతే మనం వీడలేదనే గెలిపిస్తుందని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే 20 సంవత్సరాల నుంచి పనులు చేసిండు కాబట్టి కొన్ని దాని గురించి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు, ఆయన ఎమ్మెడే తిరుగుతారు, ఆయన ఎమ్మెడే చేస్తారు. మరి కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తే కేసీఆర్ తరఫున కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీ నుండి ఇంకెవరన్నా పోటీ చేస్తే వారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఏముండేవి, వాళ్ళు గెలిచే అవకాశాలు ఏముండవు. అన్నీ రైతు బంధు ఇస్తాను అన్నీ ఇస్తాను అన్నీ అంటారు, కానీ ఏముండేవి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఆయన చేతాను కాబట్టి ఆయన కొంచెం సానుభూతి ఉన్నది అట్లా. అంతే. ఈటల రాజేందర్ గారు, ఇక్కడ అభివృద్ధి విషయంలో ఎట్లాంటి అభివృద్ధి చేపట్టారు? ఇక్కడ డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది హుజూరాబాద్లో? ఇక్కడ అంటే బాగానే చేసిండు, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి చేస్తాను కాబట్టి 5 సంవత్సరాలు చేయకుండా మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ 5 సంవత్సరాలు ఆయనకే వస్తుంది కాబట్టి డెవలప్ చేసుకుంటున్నాడు. ఇక మనం ఒక్కటేసారి 5 సంవత్సరాలు చేయాలంటే ఎవరితోనే కాదు కాబట్టి 20 సంవత్సరాలు చేస్తాను కాబట్టి ఆయనకు మద్దతు ఉన్నది, పని కూడా బాగానే చేస్తాడు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈటల రాజేందర్ భూ కబ్జా చేసిండు, దళితుల భూములు గుంజుకున్నాడు అంటున్నారు కదా, అది ఇక వాళ్ళది. అక్కడ ఎవరు గుంజుకోలేదు, అందరు గుంజుకుంటారు, అందరు చేసుకుంటారు. ఆయన ఒక్కడే కాదు, ఈటల రాజేందర్ ఒక్కడే కాదు. ఇవరా ఈటల రాజేందర్ ఎల్లున్నాడు, టీఆర్ఎస్ లేడా? టీఆర్ఎస్లోనే కదా ఉన్నది. అయితే మరి ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళా వినడే అయిందా? ఆయన తీసేసారు కాబట్టి ఆయన చేసుకుంటాడు. ఈటలైందని ఇప్పుడు ఎవరైనా కొండ విశ్వరెడ్డి కానీ ఇంకెవరు కానీ ఇంకెవరు కానీ అందరు చేసుకుంటారు. ఒక ఈటలైందర చేసుకోలే కదా. ఈటల రాజేందర్ గారి భూ కబ్జా నిజమే అనుకోవచ్చా మనం? అది మనకు తెలియదు ఇక, ఎందుకంటే మనం ఉన్నదో జమ్మికుంటలో వాళ్ళు ఉన్నదో హైదరాబాద్లో వాళ్ళు అధికారులు వాటి గుంట భూమి కానంటే మనకు ఎవరు చేస్తాడు? 24 గంటలు చూస్తే వాళ్ళది వాళ్ళే రాత్రి రాత్రే చేస్తారు, సర్వే చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు అంటారు. ఎవరు వచ్చింది ఎవరు చేస్తాడు ఏం కథ అయిందో మనకేం తెలియదు. ఇప్పుడు ఇంకో పెద్ద ఆయన ఉన్నారు ఇక్కడ, వీరిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరేంటి? రమేష్. ఎక్కడ ఉంటారు మీరు? మాచనపల్లి. చెప్పండి సార్, ఇప్పుడు మీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, మరి మీరంతా ఎవరికి ఓటేయాలనే ఆలోచనలో ఉన్నారు? మేము ఈటల రాజేందర్కి ఓటేయాలనుకుంటున్నాం. ఎందుకు ఈటల గారికి ఓటేయాలనుకుంటున్నా ఉన్నారు మీరు? ఆయన మంచి మనసున్న వ్యక్తి కనుక అందరికీ ఏ టైంలో ఏ ఆపద వచ్చినా కూడా, కరోనా టైంలో భార్య పిల్లల్ని వదులుకొని అందరి ఇంట్లో కూడా ప్రతి మంత్రిలో ఆయన ఒక్కడు పనిచేసింది కాబట్టి మాకు మేము ఆయన మీద అభిమానంతో ఓటేయాలనుకుంటున్నాం. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఈటల రాజేందర్ గారి పైన భూ కబ్జా ఆరోపణ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు, మరి దాని మీద ఏ రకంగా స్పందిస్తారు మీరు? మామూలు వ్యక్తి సర్వే గడితే సంవత్సరం కూడా రాడు సర్వేరు, రాత్రి రాత్రి వచ్చి ఈటల రాజేందర్ భూ కబ్జా అని చెప్పి ఇవన్నీ తప్పుడు ఆలోచనలు. మాకైతే ఇక్కడ కూడా మాకు సేమ్ ఇప్పుడు అలాంటి మంత్రే కాదు, ఇంకా కూడా మంత్రులు ఉన్నారు. మన శ్రీనివాస్ గౌడ్ మీద వచ్చింది, మల్లారెడ్డి మీద వచ్చినాయి, వాళ్ళ మీద కూడా సేమ్ ఇదే చేయాలి కదా. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలు ఎవరైనా ఇక్కడ పోటీ చేస్తే ఈటల గారు కాకుండా టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? టీఆర్ఎస్కు 100% డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. మొన్న హరీష్ రావు గారు అంటున్నారు కదా ప్రెస్ మీట్లో, ఈటల రాజేందర్ గారు నేను టీఆర్ఎస్ పార్టీకి నేను కూడా ఓనర్నే అని అనడం తప్పు, అందువల్లే వారికి అన్యాయం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో అని హరీష్ రావు గారు అన్నారు, దాని మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఒకనొకప్పుడు 2004లో ఈటల రాజేందర్ గారు ఇక్కడికి వచ్చి మొత్తం అంటే భారీ మేయర్తో అంటే అప్పుడున్న మినిస్టర్ గారు దామోదరెడ్డి పైన అప్పుడు ఒక్కొక్క నేతలు కూడా గిట్లనే అంటే వణుకు పుట్టించే రోజు అంటే కనీసం షెల్టర్ ఇచ్చే రోజులు కూడా లేవు ఈటల రాజేందర్ గారికి. అయినా కూడా వాళ్ళ భార్య తను రోడ్ల మీద అందరినీ ఓట్లు ఆడుకొని గెలిచారు. వాళ్ళ సొంత దానికోసం కానీ వాళ్ళు వెనకేదో నాయకుడు వచ్చి ఈరోజు వాళ్ళని గెలిపలే, వాళ్ళకి వాళ్ళు వాళ్ళ సొంత కష్టాడుతుందో వాళ్ళ కష్టాన్ని నమ్ముకున్నారు, ఓటర్స్ని నమ్ముకునే గెలిచారు. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వాళ్ళు వెనకేదో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అంటే అందరు డబ్బుల కమ్ముడు పోయి వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు కొనుక్కుంటున్నారు. అది కూడా జనాలను కూడా గట్టినే కొనే విధంగా చూస్తే ఓట్లతో బుద్ధి చెప్తారు వాళ్ళకు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.